చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ప్రత్యేక హోదా కోసం డప్పు కొడుతూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు పోటీ అవుతారని, మోదీ కక్షగట్టారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ రూపా. మొత్తం మనం చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. ఎప్పుడు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, అలాగే ఇక హోదా విషయంలో కావచ్చు, వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి శివప్రసాద్ గారు చిత్తూరు ఎంపీ ఈ రోజు ఇక్కడ డప్పు కొడుతూ ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ డప్పు కొట్టడం ద్వారా ఆయన ఒక దండోరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటికే ఇక్కడ చంద్రగిరిలో ప్రారంభమయ్యేటువంటి దండోరా కార్యక్రమం చిత్తూరు వరకు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా వెళ్లే పరిస్థితుంది. ఆయన ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, అలాగే దండోరా ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు అనే విషయాన్ని ఎంపీ శివప్రసాద్ గారిని అడిగి తెలుసుకుంటాం. సార్, ఈ దండోరా కార్యక్రమం ద్వారా మీరు ఏం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళదలుచుకుంటున్నారు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని నమ్మించి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మించి విభజన హామీలన్నీ నెరవేర్స్తానని మాటిచ్చి 4 సంవత్సరాలు గడిచిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అడుగంటిపోతా ఉంది. 24 గంటలు ప్రజల కోసం కష్టపడే చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి వస్తా ఉంది. ప్రపంచంలోనే సీనియర్ నాయకుడు, ఆదర్శవంతుడైనటువంటి నాయకుడు, 24 గంటలు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే నాయకుణ్ణి ఈ విధంగా అవమానించడం, నిధులివ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆలోచించి, ప్రజలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నారని, నిధులు రాబట్టుకోవడం ముందుగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ప్రజల మైండ్ అంతా కూడా ఆలోచన వచ్చి వాళ్ల మైండ్ను గౌరవించి, ప్రజల యొక్క ఆలోచనను గౌరవించి కేంద్ర మంత్రులను కూడా ఉపసంహరించడం జరిగింది. వన్ ఇయర్ ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఏం కారణం అని అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రజలకి ఆ విషయం? నేను మొదలే చెప్పాను, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వచ్చినటువంటి వేవ్ మోడీకి లేదు, ఈసారి అరా కొరగానే వస్తుంది. అరా కొర వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫ్రంట్ కట్టి అందరితో కలిసి ఎక్కడ పోటీ వస్తాడో ప్రధానమంత్రికి, ఎక్కడ తన పదవిని చేజిక్కించుకుంటాడన్న భయంతో చంద్రబాబు నాయుడిని తగ్గించాలని చూస్తున్నాడు. అది అతని వల్ల కాదు. అందుకే నేను అంటున్నాను, ఈ ప్రత్యేక హోదా సాధించుకోవడం మన హక్కు, నిధులు సాధించుకోవడం మన హక్కు. అందుకే ఇది చంద్రబాబు నాయుడు గారు లేదా మంత్రులు లేదా ఎంపీలో మా ఒక్కరితోనే సాధ్యమయ్యే పని కాదు. ప్రజలారా, మనమంతా ఏకమవుదాం స్వాతంత్ర పోరాటం లాగా. ఆనాడు సమైక్యాంధ్ర కోసం మనం పోరాడిన తీరులో ఈరోజు మళ్ళీ మనం ప్రజలారా రండి, కదలి రండి, అందరం కలిసి ప్రత్యేక హోదాను సాధించుకుందాము. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు కార్యక్రమం ఉండబోతుంది సార్? ఇప్పుడు పూతలపట్టు సార్ దారిలో, అట్లాగే చిత్తూరు చేస్తాం సార్, మళ్ళా రేపు కూడా ఒక కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేస్తాం సార్. ప్రజలని జరుగుతున్నటువన్నీ వాళ్ళకి తెలియజేసి ప్రజలు కూడా మాకు సహకరించేలా, ప్రజల యొక్క ఆలోచనను బట్టి మేము నడుచుకునేలాగా మేము ప్రయత్నం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం అధ్యక్షులు ఉన్నారు నాని గారు. సార్, ఎట్లా ఈ సార్ యొక్క ఎంపీ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ, చిత్తూరు జిల్లా పార్టీ ఎలా సహకరించబోతుంది, మీరు ఇంకా ఎట్లా కార్యాచరణ తీసుకోబోతుంది? 2014 ఎలక్షన్ లో వెంకన్న సాక్షిగా బీజేపీ నాయకుడైనటువంటి ఆ రోజునటువంటి మోడీ గారు మన అమరావతికి కానీ దేనికి కానీ ప్రత్యేక హోదా ఇచ్చి చేయటం చెప్పారు. కానీ ఈ రోజు 3.5 సంవత్సరం జరిగినా ఈ రోజు ఇంతవరకు ప్రత్యేక హోదా లేదు, దాని ప్రత్యేక హోదా సంబంధించినటువంటి ఇది కూడా ఇవ్వలేదు. దీనిపైన ఈరోజు మా శివప్రసాద్ గారు ఏ విధంగా చేస్తున్నారో దానికి పార్టీ ఎల్లకాలం మేము అండదండల్లో ముందుకుంటాం. మొత్తంగా పార్టీ అంతా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా శివప్రసాద్ గారు చేస్తున్నటువంటి నిరసన దండోర కార్యక్రమానికి అండగా నిలబడబోతోంది. మొత్తం మీద వినూత్న రీతిలో దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షించినటువంటి శివప్రసాద్ గారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలనే కాదు, ఏపీ ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమంలోకి తీసుకురావడానికి తన దండోరాన్ని ప్రారంభించారు. అది ఇక్కడ తాజా పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.